వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చార్కొండ వెంకటేష్ గారు ఉన్నారు వెంకటేష్ గారు చెప్పండి మీ అచ్చంపేట నియోజకవర్గం కావచ్చు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది కొంతమంది శాపనార్థాలు పెడుతున్నారు కొంతమంది గెలుస్తారని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి గారిని తిట్టడాలు కూడా జరుగుతున్నాయి మెచ్చుకోవడాలు కూడా జరుగుతున్నాయి ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక వాతావరణం అంటే పొలిటికల్ సర్కిల్లోనే కాదు గ్రామీణ వాతావరణంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందనే ఒక క్లారిటీకి వచ్చేసింది కాబట్టి ఈరోజు ఎవరిని అంటే పార్టీ మీద నిందలేసినా మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద నిందలేసినా అవి ఎట్లాంటి అంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయంలో నాయకులు అనేవాళ్ళు ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి నాయకులు మా వైపు చూస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి వాళ్లకు అంటే కొంతమంది టికెట్లు ఆశించిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళే మదన పడుతూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కొంతమంది ధర్నా రూపంలో నిరసన తెలిపి పార్టీకి అడిగేటువంటి పరిస్థితి రిక్వెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితికి వస్తారు కాబట్టి ఎవరు కూడా పెద్ద డిస్టర్బెన్స్ లేదు యాభై ఐదు టికెట్లు అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఈరోజు ఒకరి ఒకరిద్దరు తప్ప పెద్దగా ఏమీ ఇబ్బందులు లేవు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించబోతుంది మీరు చూడండి గ్రామీణ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఈ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అంటే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జైన్గా అవుతూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు అంటే ఒకవైపు బీఆర్ఎస్ ఒకవైపు బీజేపీ రెండు పార్టీలు ఒకటైపోయిన సందర్భంలో బీఆర్ఎస్ వైపు చూడకుండా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్ కేసీఆర్ గారు మెనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఆ మెనిఫెస్టోలో ఏమీ లేదు ఆ మెనిఫెస్టో తుస్సుమన్నది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పెరిగింది రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పెరిగింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది దాదాపుగా డెబ్బై స్థానాలపైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అయితే భారతీయ జనతా పార్టీ టికెట్లు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత గెలుపు మాత్రం బీజేపీదే అని చెప్పేసి ఆ రాష్ట్ర నాయకులు చెప్తున్నారు అండ్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి బీజేపీ నేతల ఆరోపణ అంటే ఈరోజు బీజేపీ పార్టీ ఎక్కడుందో వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి బండి సంజయ్కి ముందు బండి సంజయ్ తర్వాత ఏం జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు ఎక్కడా కూడా ఈరోజు బీజేపీ గురించి ప్రస్తావన చేయట్లేదు ఎవరు కూడా కాబట్టి బీజేపీ అనేది ఎక్కడో వెళ్ళిపోయింది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఎంఐ పార్టీలు ఈ మూడు పార్టీలు ఒకటే కాబట్టి రేపు నాడు అవసరమైతే అవగాహనతో ముందుకు రావచ్చు అనే భయం కూడా ప్రజల్లో ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్ర ఇంతకుముందే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు ఏంటి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రజాస్వామ్యం బతకాలంటే పేద ప్రజలు బతక బతకాలంటే దళితులు గిరిజనులు ఆదివాసులు బడుగు బలహీన వర్గాలు మైన ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు బాగుపడాలంటే కేవలము కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం కాబట్టి మా నాయకుడు చెప్పినట్టు ఈరోజు ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పిండవు ప్రజాస్వామ్యానికి మేము ఈరోజు పూచి ప్రజాస్వామ్యాన్ని బతికిస్తాము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రజా ఒక నిమిషం ప్రజాస్వామికవాదులు కూడా ఈరోజు మేధావులు ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులు ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎవరు వైపు నిలబడతారు రేపు ఎన్నికల్లో అంటే కేసీఆర్ గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం లేకుండా పడినటువంటి పోకడలతో ఈరోజు ప్రజాస్వామ్యం బతకనేయకుండా కనీసం ధర్నాలు చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఏ ఏ ఉద్యోగ సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ సంఘాలు ఏ విద్యార్థి సంఘాలు కానీ ఎవరు కూడా ఈరోజు కనీసం ఒక నిరసన వాళ్ళ హక్కుల కోసం నిరసన తెలపడానికి కూడా అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజాస్వామ్యం బతకాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని రక్షించండి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడమండి అని చెప్పేసి మా నాయకుడు చెప్తా ఉన్నాడు మేము కూడా అదే చెప్తా ఉన్నాం ఏ నా కొడుకులు దొంగ కొడుకులు బుద్ధి దక్కన కొడుకులు వాళ్ళ నిన్ననే చీ చెందాడనా నా కొడుకులను ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ ప్రజల కోసము కేసీఆర్ నియంత్రిత్వం నుండి కాపాడుకోవడం కోసం ప్రజలు విముక్తి చేయడం కోసం ఈరోజు మేము ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ వైపు నుండి మేము ఒకవైపు పెద్ద పోరాటం చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొంతమంది గారు కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారిని బదనాం చేస్తే కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడమే అంటే కొంతమంది కోవటలుగా తయారై బీజేపీ తోటి టీఆర్ఎస్ తోటి కుమ్మక్కై వాళ్ళతో డబ్బులు తీసుకొని నా కొడుకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తూ ఉన్నారు కబర్దార్ అని చెప్పినాం నిన్న కూడా చెప్పినాం ఈరోజు కూడా చెప్తా ఉన్నాం ఎవడైతే కాంగ్రెస్ పార్టీ మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద నిందలు వేస్తే పండబెట్టి తొక్కుతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీకు ఎవరన్నా చిల్కజోషం చెప్పారా లేకపోతే కలలుగా అంటున్నారా డిసెంబర్ తొమ్మిది అని చెప్పేసి అంత పర్టిక్యులర్గా డేట్ చెప్తున్నారు ఈరోజు చిలక జోషం కాదు ప్రజలు మాకు చెప్తా ఉన్నారు ప్రజల యొక్క ఆలోచన చెప్తా ఉన్నాం ప్రజల కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ ప్రజల్లో మేమున్న మొదటి స్థానంలో ఉన్నాం కాబట్టి ప్రజలు చెప్పిందే మేము చెప్తున్నాం ప్రజలు మాకు ఇచ్చినటువంటి బ్యాక్ తోటే మేము చెప్తా ఉన్నాం ఏ ఊరికి పోయినా ఏ వాడకు పోయినా ఏ గల్లీకి పోయినా ఏ బావుల దగ్గరికి పోయినా ఏ చెలక దగ్గరికి పోయినా ప్రజలు ఏం చెప్తాను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఈరోజు మనకు అంటే సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి పదాలు అందుతాయని చెప్తా ఉన్నారు ఈరోజు ఏ ఊరికైనా పోండి అక్కడ ఆ ఊరికి పోతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటుంది కదా ఏ ఇల్లు లేకుండా ఉన్నటువంటి గుర్జలను కూలగొట్టుకొని బజార్లో పడినటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ పోయి చూస్తే కొన్ని ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి సిసి రోడ్లు కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి సీసీ రోడ్లే ఉన్నాయి ట్యాంకులు వాటర్ ట్యాంకులు కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినటువంటివి అదేవిధంగా బడులు చూడండి గుళ్ళు చూడండి ఏదైనా కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కాంగ్రెస్ పార్టీ చేసిందే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క ఆమె నెరవేరపోగా మొన్న ప్రకటించినటువంటి కేసీఆర్ ఏదైతే కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్కీమ్లో ఏమీ మజా లేదు ఏమి కొత్తదనం లేదు ఏది లేదు కాబట్టి మొత్తం బుస్సు అన్నది ఈరోజు ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు ప్రజలు మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఏవి కూడా ఏవి పనికిరానిటువంటి వాదనలు ఎవరిని చేసినా గిరా 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 తిరిగినా కుప్పిగంతలు వేసినా దొంగరి గంతలు వేసినా ఇక్కడ ఖచ్చితంగా టీఆర్ఎస్ ఏమి చేయలేరు కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్లీ మెజార్టీతో గవర్నమెంట్ చేపట్టబోతుంది అందుకోసం మాకు విశ్వాసం పెరిగింది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అందుకోసమే డిసెంబర్ తొమ్మిది తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే ప్రజలు చెప్పిందే మా నాయకుడు చెప్తున్నాడు కాబట్టి దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు ఎవరికి ఏం అనుమానాలు లేదో ప్రజలు చెప్పిందే మేము చెప్తా ఉన్నాం డిసెంబర్ తొమ్మిది నాడు మాత్రం అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా వెంకటేష్ గారు చెప్తున్నారు ఇది వెంకటేష్ గారితో స్పెషల్ఫ్ట్